ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమయ్య నర్సిరెడ్డికి రావే రమ్మని కబురు పెట్టావా? ఎంఆర్ఓ గారు చెప్పండి. నర్సిరెడ్డి గారు, విషయం మీకు తెలిసిందే, పక్క గ్రామం లక్ష్మీపు గ్రామస్తులు సిటీ వెళ్ళాలంటే చుట్టూ 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య ఒక హార్ట్ పేషెంటు సరైన సమయానికి వైద్యం అందక చనిపోయాడు. మొన్నటికి మొన్న నిండు గర్భిణి, సమయానికి హాస్పిటల్ అందలేక తల్లి ప్రాణం పిల్ల ప్రాణం రెండు గాల్లో కలిశాయి. పక్క ఊర్లో ఎవరో చేస్తే మాకెందుకు చెప్తున్నారు ఎంఆర్ఓ గారు? లక్ష్మీపూర్ నుండి మీ గ్రామం మీదుగా రోడ్డు వేస్తే సిటీకి 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దానివలన మా ఊరి వాళ్ళకేం లాభం? ఇక్కడ లావణ స్టాఫ్ ఉంది, లెక్క పెట్టకండి. కాలేజీ వెళ్లే వాళ్ళకు, కూలి పని వెళ్లే వరకు, ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీలో అంబులెన్స్ సమయానికి రాక పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కాస్త ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించండి. భూమి మీద నూకలున్నవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ఎవడో చస్తున్నాడని చెప్పి మా భూములు కోల్పోమంటారా? నరసింహారెడ్డి, మాటలు జాగ్రత్తగా రాని. ఈ భూమి మీద ఎవడు శాశ్వతంగా ఉండడని గుర్తుపెట్టుకో. ఏంటి నరసింహారెడ్డి గారు, ప్రయాస మధ్య నుంచి ఆలోచించమంటే మీ వ్యక్తిగత కష్టంతో ప్రజలు ఇబ్బంది పెడతారా? మీరు వాళ్ళ అంగీకారం కోసం అని వచ్చేసి ఇలా ఆవేశపడితే ఎలా? చూడండి సార్, రోడ్డులో వాళ్ళ భూములు ఎన్ని పోతున్నాయి చెప్పమనండి, డబ్బులు కట్టుబడేస్తాం. ఎవడో ముష్టి పడేస్తే తీసుకోవడానికి ఇక్కడ అలగావాడు ఎవడూ లేడు. నరసింహారెడ్డి ఇక్కడ పక్క ఊళ్ళో ఎవరు తెచ్చినా నాకు అవసరం లేదు. నరసింహారెడ్డి, మాటలు జాగ్రత్త. నాలుగు అదుపులో పెట్టుకుంటే 4 రోజులు బతుకుతావు. లేకుంటే లేకుంటే ఏం చేస్తారా? బెదిరిస్తున్నావా? చెట్టు భూమి కూడా ఇవ్వను. ఎలా చస్తారో ఎలా ఉంటారో చావండి. ఏంటండి ఇది? పక్క గ్రామాల వాళ్ళంటే ఒకరికొకరు అనుబంధంగా ఉండాలి. అలా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అయినా మీరు చదువుకున్న రోజుల్లో చాలా మంచి మిత్రులు, ఇలా శత్రువులు ఎలా తయారయ్యారు? వాడు ఆ స్నేహానికి ఎప్పుడో సమాధి కట్టారు. మీరు మళ్ళీ గుర్తు చేయకండి. మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించినందుకు నన్ను క్షమించండి. ఈ రెండు గ్రామాల సమస్యలకు కాలమే సమాధానం చెప్పాలి. నరసింహ, మీ చెల్లి బావ యాక్సిడెంట్ లో చనిపోయారా? ఈ చిన్నారులు ఇద్దరు అనాథలు అయిపోయారా? నా చెల్లిన అది ఏనాడైతే కులం తక్కువ అని ప్రేమించి పెళ్లి చేసుకుని నా పొరుగు తీసినాడే చచ్చిపోయింది. ఇప్పుడు కొత్తగా చావడం ఏంటి? పోయిన వాళ్ళ మీద ఏం పగరా నీకు? ఈ పిల్లలు అనాథలు అవుతారా నరసింహ? అమ్మా, ఈ దరిద్రుని ఇక్కడే వదిలేసి నువ్వు లోపలికి పోదా. మనం ఉండగా వీళ్ళు అనాథలు ఎందుకు అవుతారా? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే అది వీళ్ళతోనే, లేదు అంటే వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను. ఓహో, అదే నీ నిర్ణయం అయితే నాకు తల్లే లేదనుకుంటాను. అంతేకాని ఈ దరిద్రులు మాత్రం ఇక్కడ ఉన్న నేను. పరువు ప్రతిష్ట కోసం నరసింహారెడ్డి తన కన్న తల్లినే వెలివేశాడని ఊరూరా గొప్పగా చెప్పుకుంటారా? ఇప్పుడు చెప్తున్నాను విను,
ఎవరైతే దరిద్రులు అనాథలు అంటున్నావో ఈ పిల్లల చేత నీ గుణపాఠం చెప్పిస్తాను. ఏం చెప్పిస్తున్నావా శాంతమ్మా? అన్నతల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టినా, చిత్రహింసల పాలు చేసినా, రోడ్డు మీద వదిలిపెట్టినా ఏ కన్నతల్లి చెప్పించదురా? పశువులా కాకుండా మనిషిలాగా బతకాలని కోరుకుంటుందిరా? నిజంగా ఈ ప్రపంచంలో కన్నతల్లి చెప్పించాల్సి వస్తే ఏదా కొడుకు బతికి బట్ట కట్టడరా. అడిగి చదువుకోండి అంటే మజాకలు చేస్తానా? ఇంటికి కాదు. మేరా, కళ్ళు జేబులో పెట్టుకొని బండి నడుపుతున్నావా? మరి మీ ఓడు కండు సీట్ కింద పెట్టి నడుపుతాండా? పోనీయండి, సార్ చెప్పాడు కదా. మరెంత మంచి తన పనిచేది, నువ్వు ఉండి ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా. ఆహా, అసలు మంచిదనం అంటే మావాడిది. ఆ చార్మింగ్ ఫేస్ చూస్తే తెలుసులేదా? మీ ఓన్లేగా కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయడు. అది కాదు సార్, నేనే చూసుకోలేదు. ఆహా, చేసినంత చేసి సార్ చెప్తున్నాడు చూడు. పర్లేదండి, దెబ్బలేం తలగలేదు కదా. ఇదే ఈ మంచితనమే, ఈ మంచితనమే పనికిరాదు. రేపు నిజంగానే పోతావు, అప్పుడు గుర్తుతే. అవును, నీకు పెళ్ళైందా? అదే, తెలిసిపోలేకపోతున్నాయి. మరి అదే తాకరా చూడ, తాగినానుకో పెళ్ళిస్తారా? వాడన్నా అందుకే నువ్వు ఉండు. అయితే ఏంది, ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నీ దిక్కు నా చోడు చెప్పుకోపో. వాళ్ళు పైసలు అడగలే కదా సార్, మనం ముందే అన్నాం అనుకోండి, మనం మళ్ళీ అడగరు. మీరు ఊకోండి, నేను ఉన్నాను. ఏంది ఒక్క రూపాయా? ఆ ఒక్క రూపాయి మీ దగ్గర పెట్టుకోరు, మర్యాదగా 500 కట్టు. అయినా నాకు ఏం కాలేదు కదా సార్. ఏం కాలేదు కాబట్టి 500 అడుగుతున్నాం. ఏమైనా అనుకో 10,000 అడుగుతాం. ఇట్లా చెప్తున్నాయి మన జోలికి రాడు. ఏంది 1500? 1500 కాదు కదా, 15 పైసలు కూడా ఇవ్వం. ఏం పిక్కుటావు పిక్కు? ఓహో అలాగా, అయితే పదండి పోలీస్ స్టేషన్కి. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్పీ పరశురామ్ ఉంటాడు, ఆయన చిన్న ఆయన మేనమా కొడుకు, నా దోస్తు. ఆయనకి చెప్తే ఏం పిక్కలను అదే పిక్కుడు. పోలీసులో పరిచినట్టున్నారు. ఆ పైసలు నేనెందుకు ఇవ్వాలి సార్? లేకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చో. అమ్మ నా దొంగ పడవల్లారా, ఎంత పని చేశారా? మీ సంగతి తర్వాత చెప్తావు. అరే పెద్దోడా, నువ్వు విన్నే ఉండు. మన ఇద్దరం ఒక్కడిసారి పోయినా అనుకో, అమ్మమ్మకు డౌట్ వస్తుంది, ఈయర వేరే అనుకుంటుంది. నేను పోయినాక వెంటనే 10 నిమిషాలకు ఊరా, సరేనా? ఉండవు, నిన్నే కూలవాడు. ఓకేనా? ఓరా రోడి. టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి, టప్పు టప్పు టప్పోరి నా టస్కుటమారి. హలో మై డార్లింగ్. అమ్మమ్మా పొర్రియా, ఏంది కనబడలేదు? కొంప తీసి పొద్దుగాల వచ్చిన ముదురు పిల్ల కడుపుతోటి జంపా. అయ్యో
మై డియర్ అమ్మమ్మ, నీకు ఇప్పుడే కట్ట పట్టుకొని నడిచే కర్మేంది? ఈ ఫీల్ టవర్ అసలు మనవాడు ఉండగా నీకు ఈ పరిస్థితి? నో, నా చెయ్యి పట్టుకో, ప్రపంచం మొత్తం చుట్టేసేద్దాం. అరే గింత మొత్తుకున్న సప్పుడకుండా నీకు నేను ఉన్నానే అమ్మమ్మ. ఏరా నాకు పెళ్లి కొడుకుని చూస్తా, పైగా పీకల దాకా రాగొచ్చి పిచ్చి వాళ్ళు వాగుతారు. అవునే అమ్మమ్మ, అంటే అన్న అంటో గానీ ఒక నిమిషం, నీ పేరేం పేరే? శాంతమ్మ. పర్లేదు, సిగ్గుపడకుండా పూర్తి పేరు చెప్పు. విజయ శాంతి. అబ్బో విజయ శాంతి, హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ అవసరమా నీకు? నువ్వేమో హీరోయిన్ పేరు పెట్టుకొని మాకేమో రాజాబాబు సిట్టి బాబు అనే కమెడియన్స్ పేరు పెడతావా? నీ వల్లే, కేవలం నీ వల్లనే మాకు పెళ్లి సంబంధాలు అసలేవు. అందుకే నీకే పెళ్లి చంపిద్దాం అనుకున్నాం. సర్లే, ఆ గొప్ప పని చేసావు. అంతే ఉంటుంది. ఏరా నువ్వేం చేస్తావురా, వీడు తప్పదాగొస్తుంటే నువ్వు ఎమ్మడి పోయి నువ్వేం చేసినవురా? వాడికి ఇదివరకే సాయి కుమార్ రేంజ్ లో చెప్పా, సాగి ఇడ్డిపోతే అమ్మమ్మ తిడుతుందిరా, దిగినాక పోదామని. అమ్మమ్మ రోజు రోజుకి ఇట్లా దాక్కుంటూ ఊరి మీద బలాదు తిరుగుకుంటూ ఎదవల్లాగా తిరుగుతున్నారా? ఇట్లా కాదు కానీ ఇది స్వయం కృషి విజయశాంతి కాదు రాయన్న, ఇది పోతే రామరామరావు. అమ్మమ్మ అమ్మమ్మ, చాయ్ పెట్టినావే? ఏంటి అమ్మమ్మ ఇడ వచ్చున్నావు? ఏంటి ఆ కన్నీళ్ళు ఎందుకు ఎడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఓహో నిన్న తాగి వచ్చినావన్నా. ఒక్కసారి తాగమే, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. ఎట్టింటో నూరేళ్ళు నా ఇష్యూ కూడా పోసుకొని చల్లగా ఉండండి. సరే మీరు ప్రయోజకులు అయితే చూడాలంటే కొద్దిగా మీ మామ కూతుర్ని ఎవరికో ఒకరికి ఇచ్చి చేసి వాడికి బుద్ధి చెప్పాలన్నదే నా కోరిక. రేపు అది వస్తుంది, ఇలా ఉంటే మీ ముఖాలన్నీ చూస్తుందిరా. సీ మై డార్లింగ్, నీ కొడుక్కి బుద్ధి చెప్పి చెడుడాలనే బాధ్యత నాది. యూ రిలాక్స్, ఫస్ట్ కడుపులో గోకుతుంది, అదన పెట్టు. గోకదు, రాత్రి అంతా తప్ప తాగి వస్తే చీ. సరేగాని స్నానాలు చేసేపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ కూతురికి వీడి వల్లనే కడిపోయింది అంటున్నావు? ఎరా శేఖర్, ఐలయ్య చెప్పింది నిజమేనా? నా వల్ల గ్యారంటీ ఉంది పట్టాలా? నన్ను చూసిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఊళ్ళోనే ఒక్కనే ఉన్నా పట్టాలా? అరే ఇలా బిడ్డగా మాయ మాటలు చెప్పి లేనిపోయింది. మీరు మీరు తన్నుకోవడానికి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారా? అయిలయ్య ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. శేఖర్ గారు అన్న దాంట్లో కూడా పాయింట్ ఉంది, ఇలా బజారు ఇక్కడిస్తే పోయేది నీ కూతురు పరివేరా? వాడికేంట్రా మగాడు? రే శేఖర్, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? రేపు పొద్దున కల్లా 50,000 రూపాయలు తీసుకొచ్చి ఐలీకి ఇవ్వు. సరేనా? అట్లాగే
ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే వాడికి ఎన్ని పెళ్లిళ్ళు అయ్యేవో తెలుసా? గుట్టు చప్పుడు కాకుండా కడిపేదో తీయించి మీ కులంలో ఎవరికోడికి ఇచ్చి పెళ్లి చేయి. నీ బిడ్డ మంచి కోసమే చెప్తున్నాను, కాదు కూడదని వాడికిచ్చి పెళ్లి చేస్తే రెండో రోజే నీ బిడ్డను చంపేస్తాడు. వెళ్ళు, నేను చెప్పిన పని చేయి. లక్ష్మి. వస్తున్నాండి. అమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి, నిన్న నైట్ హాస్టల్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది కదా, పడుకునే ఉంది. నేను సిటీకి వెళ్ళొస్తాను. ఈ ఇంటికి ఆ ఇంటికి అంటే చుట్టాలు కానీ కలిపారంటే కాళ్ళు నరికేస్తాను. ఇంట్లోనే ఉండండి. ఎంతసేపు మంచిగా ఉన్నా అమ్మమ్మా? మేము పనికొస్తున్నాం. ఆగండి రా. అమ్మమ్మ ఏందే పొద్దున వీరతిరిక అదుపుతున్నావు? కొంపదీసి మమ్మల్ని బలిత పవరం పెట్టుకున్నాం. ఏంది ఇబ్బంద? నార్మల్ లేకుంటే ఏందే ఇదంతా? ఇవాళ మీ పుట్టినరోజురా. అవును, ఆ సంగతి మర్చిపోయా. అవునే అమ్మమ్మ, ఒకటే రోజు పుట్టావా మేము? ఏమోరా, అదేదో నాకు తెలియదు. ఈరోజు మీ అమ్మ నాన్న దూరం అయ్యారు, మీరు నాకు దగ్గర అయ్యారా? ఇక్కడే ఉండుండ్రా, కొత్త బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకుందరు కానీ ఇప్పుడే వస్తా. ఈ బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకోండ్రా. అమ్మమ్మా ఒకసారి విజయశాంతి, ఏంటి మాకు ఈ గతి ఇంత లూజా? ఏమైందిరా, మైసూర్ మహారాజులు ఉన్నారు. మైసూర్ మహారాజు కాదు, మాల్దీవుల్లో అరకుతుడో లెక్క ఉన్నాం. నాకేం తెలుసురా, ఆ సత్తిగాని గుట్టమంటే గుట్టేండి, రేపొద్దుగా అలాగే సంకల్ప పుట్టింది సత్తి. ఏంది ఇక సత్తిగాడా? ఆయనకి లంగా బొందులు పెట్టడు తప్ప ఈ అంగి గుట్టరాని ఎంత చెప్పాలి నీకు? ఏంటి అమ్మమ్మ అలిగావా? సరేలే, ఎలా వాళ్ళు సర్దుకుంటాం కానీ పాయింట్లేవే. నా దగ్గర ఉన్న పైసలతోటి అంగిలు కొన్నా, ఇంకొక వారం పనికి పోతే పాయింట్లు వస్తాయి, అప్పుడు కొనిస్తా. సారీ అమ్మమ్మ, నేను చాలా కష్టపెడుతున్నాం. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఆ పనికేదో మేమే పోతాం. ఏరా చిన్నడా. అవునరా, రెడ్డి చెప్పినావు. అవునమ్మమ్మ, అక్కడ పైర్లు ఎందుకే, ఇది సరిపోతాయి కదా, నువ్వు కను మూసుకోవడం చెప్తా. అర్థమని ఎంత బుద్ధిగున్నారా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాండి. నాకు పడుతున్నారు. ఏంట్రా మీరు చేస్తున్న పని? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదనే, మరి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని కాకుండా చేసింది నువ్వే కదనే, అందుకే నువ్వే మా దేవుడు. సరే, మీ అమ్మాయి బతుకుంటే నాకంటే గొప్పగా చూసుకునేదేమోరా. ఓసే పిచ్చమ్మమ్మ, అందరికి కంటికి రెప్పగా చూసుకునే అమ్మనిస్తే మాకు మాత్రం ఆ అమ్మనే కానీ అమ్మనిచ్చాడే. అయినా అమ్మ దగ్గర పెరిగే అదృష్టం అందరికి ఉండదు. రామ్మా రామ్మరా. అవునే, మీ నాన్న చూడలేదా? ఇట్లొచ్చు. అయ్యో నాన్న లేదు నానమ్మా, రేపటి వరకు రాడు, ఊరెళ్ళాడు. నా తల్లి ఎలా ఉన్నా? బాగున్నా నానమ్మ. బావలలా మెలకలు తిరిగిపోతున్నారు.
ఏంటి బావా, పాయింట్ లో ఏమన్నా చీమలు దూరాయా? మరి అలా మెల్క తిరిగిపోతున్నావు? చీమలు దూరలే, దోమలు దూరలే, తిరుగుతాను. అదేం కాదు, ఇవాళ వాళ్ళ పుట్టినరోజు అమ్మా. నూరా చూడా, ఇది టైం కూడా చెప్పరా నాకు చెప్పవా? హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ, సేఫ్ యూ. సిగ్గుపడ్డా చాలు కానీ, సీతను తీసుకొని గుడికి వెళ్ళరండి. నా మధ్య 500 నొక్కినాం పోలీస్ కేసు అని గుర్తుందా? ఇప్పుడు ఎలా రా సీత? ఒక్క నిమిషం దాదా. ఏమైంది బావా? ఇలా శనివారం కదా, వెంకటేశ్వర స్వామి కొడుకోతే మంచిదని ఇటు పోదాం. మరి ఇదేం టెంపుల్? అది ఆంజనేయ స్వామి టెంపుల్. అసలే ఆయన బ్రహ్మచారి, మన ముగ్గురం కలిసి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, విత్ ఫ్యామిలీతో ఉంటాడు. పద పద సర్లే, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఫ్యామిలీతో. చెప్తురా. అల్ల ఏమైంది బావా? ఏం లేదు, నీ పేరు సీత కదా, వెంకటేశ్వర స్వామి గుడికండి. ఆంపలూర్ గుడికి వెళ్తే బాగుంటుంది అండి. అవును సీత, ఆడ పురుహరంను సీటు బగ్గ పెడతారు. అరే ఎవరు వచ్చారా చూసావా? ఏంది మీరిద్దరు కలిసిపోయారా? వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు బలప గురించి కొట్టాడితే బుద్ధిమాట చెప్పి కలిపినాం. బహుశా థ్యాంక్స్ చెప్పిన కష్టట్టున్నారు. సరే మీరు మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నా గుడికి. బాయ్ టాటా. ఓకే ప్లీజ్ సౌండ్ ఆరన్. అన్న మీరిద్దరు ఎట్లా కలిసిర్రు? నేను పెళ్లి సూపులకు పోయేది నీకు తెలుసు కదా? తెలుసు. పెళ్లి ఖాయమైంది, పెళ్లి కూతురు వీడి చెల్లెలే. ఓ మమ్మల్ని పెళ్లి చేద్దామని వచ్చిరా? రాజురా, నీ పెళ్లి చేయడానికి వచ్చినాం. నాకు తీసుకున్న పైసలు ఎక్కడ పే పైసరా? మరి మంది ఎవరు తాగాడు? మేము తాగినాం. నువ్వు ఇచ్చిన పైసలు మా మందుకు మంచి ఇంకా సరిపోలే. మీరు మమ్మల్ని దన్నినా మీరు తిన్నది అరుగుతుంది తప్ప ఒక్క రూపాయి కూడా రాదు. నేను మా బావకు బట్టలు పెట్టాలనుకుంటాను. దానికి మా పర్మిషన్ ఎందుకు? నాకు కావాల్సింది నీ పర్మిషన్ కాదు. మరి ఆగో, నీ అంగి. నా అంగి సరే, నీ పైన చూసుకో. అరే ఆ పాయింట్ ఉతక వారం రోలేరా, వేసుకుంటే తత్తావు గొగుడు పెట్టి. ఏంద్రా ఇది? చూసింద్రా, పుట్టినరోజు నాడు మీ మరదలతో గుడికి వెళ్ళి దానికి మంచి మాటలు నాలుగు చెప్పి ఎవరో ఒకరు మీ వైపు తిప్పుకొని రా అంటే దాని ముందు ఒకడు ప్యాంటు ఒకడు అంగి ఇప్పుకొని నడి రోడ్డు మీద గాడిద లాగా నిలబడ్డారు. సిగ్గు లేదా? ఇంకోసారి అది మీ ముఖమైనా చూస్తుందా? అయ్యో అమ్మమ్మ, సీత చూడలే, సీత ముందే గుడికేంది. నోరుపోయిరా వాళ్ళారా. సీత అది మీ బావలు? నాకు అన్నీ తెలుసు నానమ్మ, చిన్నప్పటి నుంచి బావాలంటే నాకు ఎంతో ఇష్టం. కానీ నానమ్మ మీకు విషయం చెప్పాలి. ఏంటల్లి? మా కాలేజీలో శ్రీరామ్ అనే అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా నిన్ను నిలువునా పాతేస్తాడు. అందుకే నీకు చెప్తున్నా నానమ్మ, ఎలాగైనా మీరే మా పెళ్లి చేయాలి నానమ్మ. నేనా? వాడు నన్ను అమ్మని పిలిచి 20 సంవత్సరాలు దాటింది. అరువు కోసం చెల్లెలి తల్లినే కాదనుకున్నవాడు ఈరోజు నీ ప్రేమను ఒప్పుకుంటాడా? అయినా నువ్వు జాగ్రత్త, ఇప్పుడప్పుడు ఈ విషయం వాడికి తెలియనివ్వకు. సరే నానమ్మ, వెళ్తున్నా. సారీ బావా, మీరేం తప్పుగా అనుకోకండి, మీరంటే నాకు ఎప్పుడు అభిమానమే.
ఏమైంది అది? నేను ఎంత పని చేశాను పాపిస్తున్నా, మీ నాన్న చెప్తా నేను నీరుగా చంపేసి బాధలు వస్తాను. ఇంతకు అబ్బాయికి తెలుసా విషయం? ఇతనే శ్రీరామ్, మేమిద్దరం ప్రేమించుకున్నాం నానమ్మా. లేవండి, మీకు కావాల్సింది నా ఆశస్సులు కాదు, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. అసలే వీళ్ళ నాన్న పరువు కోసం ప్రాణాలు తీసే వ్యక్తి. అలా అనకండి, ఎలాగైనా మీరు మా పెళ్లి జరిపించాలి. పరిస్థితులు ఎంతవరకు వెళ్ళినా ఇతను మాత్రం వదలను. బ్రతికితే కలిసే బ్రతుకుతాం, లేకుంటే కలిసే చేస్తాం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అరే రాజబాబు, చిట్టిబాబు, ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. చెప్పమ్మా. మొన్ననే చెప్పాం కదనే నువ్వేం చెప్తావు ఇద్దామని. వీళ్ళ విషయం మీ మేనమామకు తెలిసే లోపలనే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేయండి ఇప్పుడే. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. సరే అమ్మమ్మా. సరే అమ్మ, పదరా పదరా. ఎవట్రా నీకు మావయ్య, నా కూతురికి పెళ్లి చేసేంత మగోడురా నువ్వు? నా పాలేరు కూతుర్ని ప్రేమించినా ఒప్పుకుంటా, కానీ ఇలాంటి కూతుర్ని చచ్చినా ఒప్పుకోను. పదరా. ఆనాడు మీ అమ్మ ఒక అలగావాన్ని ప్రేమించి నా పొరువు తీసింది, ఈనాడు మీరు నా శత్రువు కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడికి పోతారు అలగా బుద్ధులు? రే, నాకు తగిలించడా వీరికి? పరువు కోసం కన్న తల్లినే కాదనుకున్న వాడిని నేను, కూతుర్ని చంపడం లెక్క కాదు. ఏం జరిగిందండి, దాన్ని ఎందుకు కొడుతున్నారు? దాన్ని కాదు, ముందు నిన్ను కొట్టాలి. కూతురు ఏం చేస్తుందో ఎటు తిరుగుతుందని తెలుసుకునే పని లేదా అన్న? అమ్మ ఎందుకు కొడుతున్నారు? తప్పు చేసింది నేను. కొట్టడం కాదు, మీ ఇద్దరిని చంపేస్తాను. నేను చెప్పిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. కాదని నువ్వు మొండికేస్తే ఊరుకునేది లేదు. పరువు కోసం కన్న తల్లినే కాదనుకున్నవాడు ఈ నరసింహారెడ్డి, భార్య బిడ్డను కాదనుకోవడం నాకు పెద్ద లెక్క కాదు. నాన్న ప్లీజ్ నాన్న, శ్రీరామ్ చాలా మంచోడు నాన్న, నేను శ్రీరామ్ తప్ప వేరే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోలేను నాన్న. నన్ను ప్లీజ్ నాన్న, ఒక్కొక్కసారి వాడి పేరుస్తావా చంపేస్తా నిన్ను. నేను ప్రెగ్నెంట్ నానా.
ఎంత పని చేసే పాపిస్తుందా? నిన్నేం చేసే పాప లేదే. సరే చెప్పండి, నన్ను కూడా చెప్పండి. పరువు ప్రతిష్ట అంటూ తోడపుట్ట చెల్లెని దూరం చేసుకున్నావు, సంత స్నేహితులు కూడా బద్ద శత్రువుగా మార్చుకున్నావు, చివరికి మీ కన్న తల్లిని కూడా దూరం చేసుకున్నావు. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపి మీ పరువు ప్రతిష్టను కాపాడుకుంటూ హాయిగా బ్రతకండి. అయినా అందరిని దూరం చేసుకున్న మీకు మమ్మల్ని దూరం చేసుకోవడం పెద్ద కష్టమే కాదు, అందుకే మీ జీవిత నుంచి మేము వెళ్ళిపోతున్నాం. రాఘవయ్య నీ చెల్లెలు పెళ్లి చేశాడని కదా నువ్వు అతని శత్రువులా భావిస్తున్నావు. నిజానికి నీ చెల్లెలు ప్రేమించిన వాడితో కలిసి ఆత్మహత్య చేసుకోబోతుంటే రక్షించి పెళ్లి చేశాడయ్యా. తన ముందు తన స్నేహితుడు చెల్లెలు చనిపోబోతుంటే చూడలేక పెళ్లి చేశాడయ్యా. ఇన్ని రోజులు నీ రాక్షసత్వానికి భయపడి నీకు ఈ విషయం చెప్పలేకపోయా. కాలినంక ఏదిరని పరువు, మట్టిలోన కలిసాక ఏదిరని ప్రతిష్ట. కట్టె కాలినంక ఏదిరని పరువు, మట్టిలోన కలిసాక ఏదిరని ప్రతిష్ట. రాత రాసిన బ్రహ్మైనా కన్న తల్లి ఒడి అయినా లేదురా, రాయలేదురా, చెప్పలేదురా, రాయలేదురా. కట్టె కాలినంక ఏదిరని పరువు, మట్టిలోన కలిసాక ఏదిరని ప్రతిష్ట. అంటే నీకు చేదు అయ్యేనా, ఉన్న ఊరి కన్నీళ్ళని దాహమయ్యేనా, కన్నవారు విలపిస్తే కన్న తల్లి రోదిస్తే, కన్నవారు విలపిస్తే కన్న తల్లి రోదిస్తే. ఏదిరని పరువు, ఏదిరని ప్రతిష్ట, ఏదిరని పరువు, ఏదిరని ప్రతిష్ట. అమ్మా ఏంటో ఇది, నా బిడ్డ జీవితం నీ చేతిలోనే ఉందమ్మా, ఏం చేయాలి అర్థం కావట్లేదమ్మా. నరసింహ, రాఘవయ్య నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదురా, పైగా నీ ప్రాణ స్నేహితుడు. నువ్వు అడిగితే నీ పిల్లం కాదంటాడా? వాడి పట్ల నేను చేసిన పనులకు రాఘవయ్య నా మీద కోపం తీపెళ్ళి కొప్పుకుంటాడమ్మా. అతనిలో నీ శత్రువుని కాకుండా నీ స్నేహితుడిని చూడు, మాకంటే ఎక్కువ నీకే అర్థం అవుతుందిరా. కనుసైగతో ఊరిని శాసించే నా కొడుకు కళ్ళల్లో ఈ బెరుక, మీ అమ్మను నేనున్నాను. ఏదైతుందని పదరా రాఘవయ్య ఇంటికి.
ఎన్నడూ ఈ ఊర్లో అడుగు పెట్టనోడు. పరువు కోసం తలలు తీసే నరసింహారెడ్డి నా ముందు తలదించి నిల్చున్నాడు. ఎందుకో కనుక్కోరా. చూడు బాబు, విషయం నీకు తెలియంది కాదు. నీ కొడుకు నా మనవరాలు సీత ప్రేమించుకున్నారు. పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదిస్తామని వచ్చావయ్యా. ఎలాగూ పెళ్లి చేసుకుంటామని పిల్లలు తొందరపడ్డారు. ఇప్పుడు నా కూతురు పడిపోయిందంటావు. ఓ 100,000 రూపాయలు పడేస్తా. ఆ కడపేదో దీయించేసి నీ హోదాకు తగ్గవానికి పెళ్లి చెయ్యి. వీలైతే వచ్చి అక్షింతలేస్తా. రాఘవయ్య, కన్న తండ్రి బాధను అర్థం చేసుకునేది ఇదేనా? నా కూతురికే వెలకడతావా నువ్వు? ఏంటనేది, ఏం మాట్లాడుతున్నారు? నేను సీతను ప్రేమించాను నానా, నేను పెళ్లి చేసుకుంటానన్నా. ప్లీజ్ నానా, పెళ్లి చేయండి నానా, ప్లీజ్ నానా. తల్లి లేని వాని మని గారాబం చేస్తే నాకెదురు చెప్తావా? నర్మై ఏం కోపం వస్తుందా? ఊళ్ళో అమ్మాయిల శీలానికి ధర కట్టినప్పుడు ఏమయ్యాడు ఈ కన్న తండ్రి? నీ వల్ల ఐలయ్య తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకున్నప్పుడు కనిపించలేదా కన్న తండ్రి ఆవేదన? ఇప్పుడు నీ కూతురు విషయానికి వచ్చేసరికి కనిపిస్తుందా? సార్, మీరు చెప్తుంది నిజమే, కానీ తన వల్ల కొందరికి అన్యాయం జరిగిందని మీరు అదే తప్పు చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి సార్. మా సీత చాలా మంచి సార్. పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని బాగా చేస్తుంటారు. పెద్దలకు ఎదురు చెప్పదు సార్. మీరు ఎలా చెప్తారా వింటుంది సార్. కన్మోషన్ లేదు సార్. ఇంట్లో అల్లరి చేస్తుంది తప్ప ఇంటిని అల్లరిపాలు చేయదు సార్. ప్లీజ్ సార్, ఈ పెళ్ళికి ఒప్పుకోండి సార్. సార్, ఒక్కసారి మా సీతను చూడండి సార్. మహాలక్ష్మిలా ఉంది కదా. మహాలక్ష్మిలా ఉన్న ఇంటికి రమ్మంటారు కానీ వద్దంటారా సార్? ప్లీజ్ సార్, పెళ్ళికి ఒప్పుకోండి సార్. ఒకప్పుడు నీ పరువు కోసం వీళ్ళను దరిద్రులు అనాథలు అన్నావు. ఇప్పుడు నీ కూతురు కోసం, నీ పరువు కోసం వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. తన తల్లిని కూడా 20 సంవత్సరాలు కాదనుకున్నావు, కానీ ఆ తల్లి నీకోసం కదలి వచ్చింది. రాఘవయ్య గారు, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించి నా కూతుర్ని మీకు అడలుగా చేసుకోండి. ఒరే రాఘవ, నీ పెళ్లి ఒప్పుకోరా, నా కూతురు నీ కోడలుగా చేసుకోరా. వినిపిస్తుందంట్రా, నీకేరా చెప్పేది? నరసింహ, ఇప్పుడు గుర్తొచ్చారా ఈ రాఘవ? క్షమించాల్సింది నేను కాదురా, ఆ తల్లి, నీ అల్లుళ్ళు. వెళ్ళరా. నన్ను క్షమించమ్మా, ఎవరు చేయని పాపం నేను చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నవ్వు మోసాలు మోసిన కన్న తల్లి కూలి పళ్ళు కెళ్తూ తట్టలు మోస్తుంటే చూస్తూ చెల్లించలేని దుర్మార్గునమ్మా నేను. అమ్మా మాట్లాడకరా, నువ్వు మారావు మాకంటే చాలరా. తండ్రి తర్వాత ఈ బాగోగులు చూసేది మేనమామ అంటారు. అలాంటి మేనమామైన నేను మీ ఎడల ఎన్నో పాపాలు చేశాను, మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను. నన్ను క్షమించండి రా. మామయ్య, అమ్మేర్ మాటలు, తండ్రి తర్వాత మేనమామ అని మీరే అంటున్నారు కదా, మీరు కాక ఎవరు దండిస్తారు మామయ్య? రే రాఘవ, నా మేనల్లుళ్ళు ఈ రోజు నుండి నా బాధ్యతలు నా వ్యాపార బాధ్యతలు అన్ని వీళ్ళే చూసుకుంటారు, మా అల్లుళ్ళే చూసుకుంటారు. రే రాఘవ, మన 2 గ్రామాల మధ్య సమస్యగా ఉన్న ఆ రోడ్డు కూడా నేనే వేయిస్తాను. మన 2 గ్రామాలకు ఎలాంటి సమస్య రాకుండా నేనే చూసుకుంటాను. అభిమాన నాయకునికో అవమానం జరిగిందను
అధికారం కోసమో పంతం కోసమో అల్లర్లు చేయడం, ప్రజలను ఇబ్బంది పాలు చేయడం కాదు పరువు ప్రతిష్ట. నిన్ను కన్నవారిని, నువ్వు కన్నవారిని, నిన్ను నమ్ముకున్న వారిని సంతోషంగా ఉంచడమే నిజమైన పరువు ప్రతిష్ట. అమ్మ నా ఎదవల్లారా, దొరికారా, ఎక్కడన్నా 1,000 రూపాయలు? ఎవరు సార్? వీళ్ళకి పెళ్లి కూతురు చూపిస్తారని 1,000 రూపాయలు తీసుకున్నారు సార్. దొంగరా, నిజమంటారా? నాకు పెళ్లి కొడుకుంది సార్. సార్ అమ్మాయి పేరు విజయశాంతి అని కూడా చెప్పారు సార్. ఏంటి సార్, ఏం చక్క ప్రేమించుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకున్నాను. తీరా చూస్తే ముసలాన్ని అది ఈవిడ చూపించారు సార్. ఇంతకు నీకు అమ్మాయి కావాలి కదా? కాదు సార్, పెళ్లి కావాలి. నేను చెప్పేది నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. కొట్టు. ఓకే ఓకే. ఏ బాబు, ఇంతకీ నీ పేరేంటి? అందరికీ నమస్కారం. మా ప్రియా ఫిలిం మేకర్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న పరువు ప్రతిష్ట ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి అమ్మమ్మ గంట కొట్టువానే నన్ను కాదే పక్కన గంట కొట్టువాను. పక్క పండి గంట ఉంటుంది, కట్టి కొట్టుర్రీ.